నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. వెల్కమ్ టు అవర్ స్పెషల్ లైవ్ షో. మీ ఆర్జే శోభ. ఈ రోజు స్పెషల్ లైవ్ నాటిక ఉందండి. ప్రతిరోజు పండగే ప్లే అవుతుంది. మరి రచన నిర్వహణ మీ అభిమాన ఆర్జే శోభారాణి. ఇందులో నటి నటులు మీ అభిమాన ఆర్జేలండి, శ్రీదేవి గారు, రవీంద్ర గారు, బాలకృష్ణ గారు అండ్ శోభారాణి. మరి మీరు విని మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయాలండి. మరి తెలియజేయాలంటే నంబర్స్ చెప్పాలి కదండి. ఒక్కసారి కాల్ నెంబర్ చెప్పేస్తాను, నోట్ చేసేసుకోండి. ఇండియా నుంచి చేసే ఆత్మీయులు అయితే 9705222005, యుఎస్ఏ నుంచి చేసే ఆత్మీయులు అయితే 9190120005, యూకే నుంచి చేసే ఆత్మీయులు అయితే 1155888205. వాట్సాప్ నెంబర్ కూడా ఉందండి 9705222005. స్కైప్ ఐడి కూడా ఉందండి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఇంకెందుకండి, వెంటనే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో లాగిన్ అయిపోండి. ఏం చక్క మేము ప్లే చేసే నాటికని విని మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుకుంటూ మరి ఈరోజు లైవ్ షో స్టార్ట్ చేసేస్తున్నామండి. మరి వినటానికి మీరు రెడీగా ఉన్నారు కదా? రెడీ అండి, మేం రెడీ, మీరు కూడా రెడీ. గడసరి అత్త, సొగసరి కోడలు. ప్రతిరోజు పండగే అంతేగా. ట్రింగ్ 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 ట్రింగ్. ఏమేయ్ సుమతి, ఎక్కడున్నావే? నీ ఫోన్ మోగుతుంది. ఆ వస్తున్నానండి. అలా పిలవకపోతే ఒకసారి మీరే మాట్లాడొచ్చు కదండి. నీ ఫ్రెండ్స్ తో నేను ఎలా మాట్లాడేది? ఇదిగో ఫోన్ తీసుకో. హలో, ఎవరు? ఆ లలిత, నువ్వా? చెప్పవే, షాపింగ్ కా? ఇప్పుడు కాదే, నా కొడుకు కోడలు అమెరికా నుండి వస్తున్నారే. ఇంకో 15 నిమిషాల్లో ఇంటికి వస్తున్నామని ఎయిర్పోర్ట్ లో దిగగానే ఫోన్ చేశారే. మరి వాళ్ళు వచ్చే టైం కూడా అయిపోయిందే. ప్లీజ్ ఈసారికి నువ్వు వెళ్ళవే, సరేనా? సరేనే, ఓకేనే, బాయ్, మళ్ళీ కలుద్దాం. శ్రీ అంకుల్, అమ్మా అమ్మా, ఎక్కడున్నావే? ఆ వస్తున్నాను రా. వచ్చేసారా? రండి రండి, కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళండి. అలాగే ఆంటీ, ఎలా ఉన్నారు? సూర్య అంకుల్ ఎక్కడ? ఆంటీ ఏంటే, ఏం చక్క అత్తయ్య అని పిలు. ఏదో పెద్ద అమెరికా నుంచి వచ్చావని బడాయిపోతున్నావేంటే? ఇండియాలోనే పుట్టావు, ఇండియాలోనే పెరిగావు, నా కొడుకుని చేసుకుని అమెరికా వెళ్ళావు, ఇంతలోనే అత్తయ్య అని పిలవకుండా ఆంటీ అంట. ఆంటీ ఊరుకోవే, ఇప్పుడేగా వచ్చింది. అబ్బో, కోడల్ని బాగానే వెనకేసుకొస్తున్నారే. ఊరుకో అమ్మా, ఇంకా ఆపరాదే, అన్ని నేర్చుకుంటుందిలేవే స్వప్న నీ దగ్గర. సరేలేరా, మీరందరూ ఒక్కటే, నేనొక్కదాన్ని వేరు. ఎప్పుడు వింటేరా నన్ను వేరు చేసి మాట్లాడతారు. సరే సరే, రేపు భోగి పండుగ కదా, తెల్లవారగానే లేవాలి, త్వరగా పడుకోండి అందరూ. అమ్మా స్వప్న, వాటిలు ఊడ్చానమ్మా, ముగ్గు పెట్టరా తల్లి. అలాగే ఆంటీ, ముగ్గు పెట్టానంటీ. అప్పుడే పెట్టావా? ఏది చూద్దాం పదా, ఎలా పెట్టావో. వామ్మో వామ్మో, ముగ్గు పెట్టావేంటే? ఇదెక్కడ చూద్దమే తల్లి, నీకు ముగ్గు పెట్టడం కూడా నేర్పించలేదా మీ అమ్మ? ఆంటీ నువ్వేగా ముగ్గు పెట్టమన్నావు, ముగ్గును గిన్నెలో పోసి మరీ పెట్టాను, మధ్యలో మా అమ్మనంటావేంటి? చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నాగా. ఒరే రాజా, రాజా ఇట్రారా. అమ్మా ఏంటమ్మా, ఏమైంది, ఎందుకే అరుస్తున్నావు? సుమతి కాఫీ ఇవ్వు. అబ్బా అబ్బా, మీరు ఆగండి, మీ కాఫీ గొల మీరును ఫ్లాస్క్లో ఉన్నాయి, వెళ్ళి తాగండి. ఏంటమ్మా పిలిచావు? ఏరా, నీ పెళ్ళానికి వాకిట్లో ముగ్గు పెట్టడం కూడా రాదంట్రా? ఏదో నువ్వు ప్రేమించావని, మా ఒక్కగానొక్క బిడ్డవని కాదని లేక పెళ్లి చేశానరా? ఏ పని చేత కాదు, నా నెత్తినికి డాన్స్ వేస్తోందిరా, డాన్స్ వేస్తోంది నీ పెళ్ళం. ఆపవే, ఎందుకే, నేర్చుకుంటుందిలే అమ్మా. అయినా నువ్వు ఎంతవరకు ఎవరివరకు నేర్పించావు? నీ కోడలకు నేర్పించరా అదే? అబ్బో బడాయిరా, అమెరికాలో ఎలా చేస్తుందిరా? అమెరికానా, అక్కడ ముగ్గులు ఎవరేస్తానమ్మా? ఆంటీ ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నా, మీరే నేర్పండి, నేర్చుకుంటాను. అసలు ముగ్గెందుకు పెట్టాలంటే? ముగ్గెందుకు పెట్టాలో నీకు ఇప్పుడు చెప్పాలి.
అంతేనా? సరే చెప్తాను విను. ముగ్గు పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి కొలువుంటుందని అంటారు. అదే కాక ఈ సంక్రాంతికి ముగ్గులు ప్రత్యేకత ఏంటో తెలుసా స్వప్న నీకు? తెలీదు ఆంటీ, హాస్టల్లో ఉండి చదివాను కదా. హాలిడేస్కి ఇంటికి వస్తే అమ్మ నాతో ఒక్క పని కూడా చేయించదు. మీరే నేర్పించండి ఆంటీ. అబ్బా, నీ హాస్టల్ గోల ఆపవే, నేను ముగ్గు పెడతాను, నువ్వు నా చేయి పట్టి వేస్తూ నేర్చుకో. పేడతో అలికిన వాకిలి ఆకాశానికి సంకేతం, ముగ్గుకు పెట్టే చుక్కలు ఆకాశంలో కనిపించే నక్షత్రాలకి సంకేతం. ముగ్గులు చుట్టూ ఇలా డిజైన్ వేస్తామే, ఇదిగో చూడు, నేను డిజైన్ వేస్తున్నాను చూడు చుట్టూరా. మరి ఈ డిజైన్ ఏమో రాసులకి సంకేతం. రాసులా? రాసులంటే ఏంటా ఆంటీ? మట్టి బుర్ర, అందుకేనే ఇంగ్లీష్ చదువులు మీరును అనేది నేను. రాసులంటే ఏంటో తెలీదా? పుస్తకాల్లో తెల్లారు లేవంగానే చదువుతావు కదే. అత్తగారిని రాసి ఏంటి అని కూడా అడిగి ఇవాళ నీకు ఇలా ఉంది అలా ఉంది మంచి చెడు చెప్తావు కదా, అదేనే తల్లి రాసి. వృషభ రాశి కన్యా రాశి అని అంటూ ఉంటాం కదా, అవే. సరే విను, మధ్యలో ప్రశ్నలు వేక, సరేనా? అడ్డంగా 3, నిలువుగా 3 చుక్కలు పెట్టి వేసే 9 చుక్కల ముగ్గు ఆకాశంలో తిరిగే నవగ్రహాలకి సంకేతం. ముగ్గుల రంగులు దిద్దుతారు కదా, అవేమో ఒక్కో గ్రహానికి ఒక్కో రంగు ఉంటుందని అలా రంగులు వేస్తారన్నమాట. అర్థమైందా మట్టి బుర్రా నీకు? ఓ ఆంటీ, ముగ్గుల కూడా ఇంత కథ ఉందా? సరే గాని ఈ ముగ్గు నేను పూర్తి చేసి వస్తాను, కానీ ఈరోజు గుమ్మడికాయ కూర వండాలి స్వప్న. మరే నువ్వు వెళ్ళి గుమ్మడికాయని కాస్త ముక్కలుగా తరుగమ్మా. వెళ్ళు, వెళ్ళి లోపలికి వెళ్ళి ముక్కలుగా తరిగిపెట్టు. ఓకే ఆంటీ. ఏమండి ఏమండి, ఏంటండి అంత శబ్దం వచ్చింది? అంత శబ్దం వచ్చింది అదేంటి? దీపావళికి లక్ష్మీ బాంబు పేర్లంత సౌండ్ వచ్చేసేది అన్నారు గారు. అమ్మో అమ్మో, ఇదేంటే గుమ్మడికాయ ముక్కలు చేయమంటే ఇలా నేల మీద కొట్టావు చూడండి. గోడలు ఏం చేసిందో చూడరా రాజా, నీ పెళ్ళ ఏం చేసిందో చూడు, నేల మీద టైల్స్ అన్ని పగిలిపోయాయా? అయ్యో ఆంటీ, ఇలా పగల కొడితే ఫాస్ట్ గా ముక్కలు అవుతుంది అని వేశాను, అయినా హాస్టల్లో ఉండి చదివాగా నాకేం తెలుసు ఆంటీ. ఫాస్ట్ గానా నీ బొంద, బంగారం లాంటి గుమ్మడికాయ పనికి రాకుండా పోయింది, బంగారం లాంటి టైల్స్ పగిలిపోయాయి. నీకు చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ, పద్దాక నీ హాస్టల్ గొలాపవే తల్లి, చచ్చిపోతున్నాను వినలేక. ఏంటండి మీ అమ్మగారు ప్రతి దానికి కేకలేస్తారు, బోడి గుమ్మడికాయ పోతే ఇంకోటి తెచ్చుకోవచ్చు, ఎందుకండి అలా కేకలేస్తారు? ఊరుకోవే, మా అమ్మ వెంట బాధపడుతుంది. అబ్బో, ఒరే నాన్న, రాజా నువ్వు మీ నాన్న సరదాగా అలా బజారు వెళ్ళి ఇంకో గుమ్మడికాయ పట్టుకురండిరా. నాన్నగారు, మన ఊర్లో ఈ బజారుకు వచ్చి చాలా కాలం అయిందిగా నాన్నగారు. అవునురా, చిన్నప్పుడు నాతో పాటు నిన్ను ప్రతిరోజు తీసుకొచ్చేవాడినరా, నువ్వు గాలిపటాలు అంటూ అవి ఇవి కొనిపెట్టమని బాగా అలర్ట్ చేసేవాడు. ఏంటి నాన్నగారు, ఎక్కడ చూసినా ఇలా రంగురంగుల గాలిపటాలు, అబ్బా ఎంత అందంగా ఉన్నాయి నాన్నగారు. ఈ సంక్రాంతికి ఎందుకు నాన్నగారు ఇన్ని రకాల గాలిపటాలు ఎగరేస్తారు? మనం బంధువుల్ని స్నేహితుల్ని ఇట్లా అందరినీ ఇంటికి ఆహ్వానిస్తాం కదా, మరి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి వచ్చే ఆ భానుణ్ణి అంటే సూర్యుణ్ణి ఎలా పిలుస్తాము? అందుకే ఈ గాలిపటాలని ఎగరవేసి సూర్యుడిని రమ్మని ఆహ్వానిస్తామన్నమాట. గాలిపటానికి సూర్యుడి బొమ్మ కూడా వేయటం ఆనవాయితీ. నానా, అసలు నాకు తెలియక అడుగుతారు, మనం సూర్యుని పిలవటం ఏమిటి? సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడుగా నాన్నగారు. అంటే ఏంటంటే సూర్యరశ్మి వలన పంటలు పండుతాయి, మొక్కల్లో పిండి పదార్థాలు తయారవుతాయి. సృష్టి అంతెందుకు? సృష్టిలో ప్రతి జీవరాశి కూడా జీవించాలంటే సూర్యరశ్మి కావాలి కదా. అంతేగాక ఈ గాలిపటాల ద్వారా, అందుకే మనం ఈ గాలిపటాల ద్వారా సూర్యుడిని ఆహ్వానిస్తాం అన్నమాట. నాన్నగారు చూసారా, మనం మాట్లాడుతూనే అప్పుడే ఇంటికి వచ్చేసాం. సుమతి, బజార్ నుంచి వచ్చాము, అలసిపోయాం, కాస్త కాఫీ పట్టరా? మీ ముద్దుల కోడలు ఉందిగా, అడగండి, కాఫీ అయినా వచ్చో రాదు, ఈ రోజుతో తేలిపోతుంది. వస్తుందా ఆంటీ? మావయ్య, కాఫీ నేను మీకు చేసుకొస్తాను ఒక్క నిమిషంలో. ఇదిగో మావయ్య, కాఫీ త్రాగి ఎలా ఉందో చెప్పండి. ఏమండి, మీరు కూడా చెప్పండి నా కాఫీ ఎలా ఉందో. ఏంటమ్మా స్వప్న, కాఫీలో పంచదారైనా వేశావు?
నాన్నగారు. ఏ ఈ కాఫీ నువ్వు తాగవే. ఒరే రాజా, అరే పంచదారకు నువ్వు ఉప్పేసిందిరా నీ పెన్న. అయ్యో ఆంటీ, రెండు డబ్బాలు ఒకేలా ఉన్నాయి, నేను కన్ఫ్యూజ్ అయ్యానంటీ. పొరపాటు జరిగింది, నేను అసలే హాస్టల్లో చదివాను, నాకేం తెలుసు ఆంటీ. అమ్మో నీ హాస్టల్ గోల ఆపవే తల్లి. ఎలా పెంచిందే మీ అమ్మ నిన్ను? ఏమండి ఏమండి ఏమిటి చెప్పు, ఆ గారాలేంటి? కదా సినిమాకి వెళ్దామా? సరే త్వరగా తయారవ్వు, వెళ్దాం, తప్పుద్దా? ఆంటీ ఆంటీ. నానా ఎక్కడ నానా? ఆంటీ నేను మా వారు సినిమాకి వెళ్తున్నాం. సినిమాకా? ఇప్పుడా? ఎస్. ఈ అవతారంతోనా? నా డ్రెస్ ఏమైంది? ఏమైంది అంటావేంటే, ఈ డ్రెస్ ఏంటి? పండగ కదా, ఏం చక్కగా సాంప్రదాయంగా చీర కట్టుకోవచ్చు కదా. పో, వెళ్ళి చీర మార్చుకుంటారా? పో, వెళ్ళి చీర కట్టుకుని వచ్చి. అలాగే ఆంటీ, మరి శారీ కట్టుకుంటే సినిమాకి వెళ్ళి రావచ్చా? ఆగవే, భోగిపళ్ళ పేరంట ఉంది, ఇద్దరం కలిసి పేరంటానికి వెళ్దాం పదా. అమ్మ సర్దుకువే, మేము సినిమాకి వెళ్తాము, పండగ అన్నాడు కదా. పోనీలే సుమతి, కొత్త జంట. మీరు ఉండండి, అన్నిటికీ పోనీలే పోనీలే అంటూ ఉంటారు. స్వప్నకి పద్ధతులు తెలియవు, ఏమీ తెలియవు, అవన్నీ నేర్పించాలి కదండి. అంతేగా అంతేగా. నానా ఏంటి, మీరు కూడానా? మీ అమ్మ ఎంత చెప్తే అంత. అంతేగా అంతేగా. అబ్బబ్బబ్బా, ఒక్క పని చేత కాదు ఈ పిల్లకి. ఈ పిల్లతో ఎలా వెగాలో ఏమో, చచ్చిపోతున్నాను. ఇలాంటి పిల్లని తీసుకొచ్చాడు నా కొడుకు, నా నెత్తినికి డ్యాన్స్ వేస్తోంది ఇది. ఎందరెందరకు నేర్పావు, ఇక నుంచి ఈ పిల్ల మన పిల్లే కదా, నువ్వే నేర్పుకోసింది. సరేలేండి, బాగానే అంటారు మీరు, ఎవరికి పట్టకపోయినా నాకు తప్పదుగా. స్వప్న రావే, పేరంటానికి వెళ్దాం పద. భోగి పండ్లంటే ఏంటత్తయ్యా? మీ హాస్టల్లో భోగి పండ్ల సంప్రదాయం ఉండదుగా. ఇంటి దగ్గర పెరిగితే తెలిసేది. నీకు ఇంటి దగ్గర పెరిగావా ఏంటి? హాస్టలు హాస్టలు హాస్టల్ అనే హాస్టల్లో పెరిగావు. అయినా నాకు తప్పదుగా చెబుతాను విను, సూర్యునికి రేగు పళ్ళంటే చాలా ఇష్టం అంట. రేగు పళ్ళు రంగు సూర్యుని రంగు రెండు బంగారు రంగులో ఉంటాయి. చిన్నపిల్లల తల మీద భోగి పండుగ రోజున రేగి పళ్ళు, అక్షితలు, పూలు, శనగలు, రూపాయి కాయిన్స్ ఇలా ఒక 5 రకాలు కలిపి తల మీద పోసి హారతిచ్చి ముత్తైదులకి వాయినమిస్తారు. సాక్షాత్తు సూర్య భగవానుడు పిల్లల్ని ఆశీర్వదిస్తాడని పెద్దల నమ్మకం. మనం ఇలా మాట్లాడుతూనే పేరంటం ఇల్లు వచ్చేసింది. పద స్వప్న, లోపలికి వెళ్దాం పద, పేరంటం జరుగుతోంది. అలాగే. ఏంటి ఆడలు అందరూ అట్ట నోనుగా కూర్చున్నారు? బుజి బుజి రేకుల బుజ్జాయిలకు భోగి పళ్ళను పోద్దాం రండి, చక్కగా పండిన రేగు పండ్లను చిక్కగా కలిపిన అక్షింతలను తీయ తీయని చెరకు ముక్కలను 9 నాణాలతో కలిపి సూర్యదేవుని దీవెన కోసం ముత్తైదువులా దీవెన కోసం భోగి పళ్ళను పోద్దాం రండి, భుజి భుజి రేకుల బుజ్జాయిలకు భోగి పళ్ళను పోద్దాం రండి. అబ్బా సుమతే, నీ కోడలు అమెరికా నుండి వచ్చిన పాట బాగా పాడింది, నువ్వు అదృష్టవంతురాలివే. మా అత్తయ్య అమ్మలా నేర్పించిందండి, మా అత్తయ్య బంగారం. ఏమండి ఏమండి, ఎక్కడున్నారండి? ఒరే రాజా రాజా. ఏమిటి అంతలా సంబరపడుతున్నావు, ఏం జరిగింది ఏంటి? నిజంగా సంబరమేనండి, నాకు ఇవాళ ఎంత ఆనందంగా ఉందో తెలుసా. ఈరోజు పేరంటల్లో నా కోడలు పాట పాడిందండి, అందరూ ఎంతలా మెచ్చుకున్నారో తెలుసా. నా కోడలు బంగారం. అబ్బా నీతోటి ఎట్లయినా కష్టమేనే,
అయినా మా ఆవిడ బంగారం కాకుంటే నేను ఎట్లా చేసుకుంటానే, మా ఆవిడ బంగారం కాబట్టే నేను చేసుకున్నాను తెలుసా. అత్తాపాడల్లో కలిసిపోయారు. మామయ్య విన్నారు కదండి, మరి మా నాటిక ఎలా అనిపించింది మీకు అని మేము మిమ్మల్ని అడుగుతున్నాం. మరి మీరందరూ మాకు కాల్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియచేస్తారని మీకోసం వెయిట్ చేస్తున్నామండి. మరి ఇది ప్రతి ఇంట్లో జరిగేదేనండి, అత్త కోడళ్ళ మధ్య ఎన్నో రకాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి చిన్న చిన్న వాటిని కూడా మరి ఇట్లా సవరించుకొని కూడా అమ్మ కూతుళ్ళలాగా ఉంటే ప్రతి ఇంట్లో పండగ ప్రతిరోజు పండగే జరుగుద్ది. బాలకృష్ణ గారు మరి మీరు ఎలా, మీ స్పందన ఏంటో చెప్పండి, మీకు ఎలా అనిపించింది? నా స్పందన గురించి ఎందుకంటే జనాల స్పందన ఏమైనా అడగండి. జనాల స్పందన ఇంకా వస్తున్నారండి, ఇంకా రాలేదు ఎవరు. స్పందన అంతా పాటలోనే తెలిసిపోయి ఉంటుంది. స్పందన అంతా పాటలు తెలిసిపోయింది అంటారా? అంతే. శ్రీదేవి గారు మరి మీరు. నా అభిప్రాయం అంటే నిజమేనండి, ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుతున్నారు, చాలా విషయాలు తెలియవు. వంట పని అనుకోండి, ఇంటి పని అనుకోండి, ఇంట్లో ఒక్కరు ఇద్దరే ఉండగా గారాభంగా కూడా పనులేమి నేర్పించట్లేదు. కాబట్టి అత్తగారు అర్థం చేసుకుని మీలా అమ్మలా నేర్పిస్తే నిజంగా ఆ ఇంట్లో ప్రతిరోజు పండగే అని నా అభిప్రాయం. మన థీమ్ కూడా అదే. మరి ఈరోజు మనం వేసిన స్కిట్లో కూడా థీమ్ అదే, ఎందుకంటే ప్రతిరోజు గొడవలు పడే కన్నా. మనకి విఠల్ గారు వచ్చేసారండి. నమస్తే అండి విఠల్ గారు, వెల్కమ్ అండి మీకు. హాయ్ అండి. హాయ్. టీమ్ వర్క్ సూపర్ అండి. యాక్చువల్లీ నేను ట్రావెల్లో ఉన్నాను కార్లో, లోపల సౌండ్ కూడా ఉంది, మీకు ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో అనేసి చిన్నగా మాట్లాడేస్తున్నాను. ఓకే అండి. సో వినడం అయితే నేను అది కాపీలో అదేదో షుగరా లేదంటే ఇది సాల్ట్ అని అక్కడ నుంచి విన్నాను, కొంచెం మిస్ అయ్యాను. సో మరీ నమ్ముకోవాల్సింది ఏంటంటే యాస కూడా బాగుందండి, ఇది ఎకదం మంచి అంటే సూపర్ వచ్చింది. ఓవరాల్ సూపర్ అండి. కంగ్రాచులేషన్ అండి, ఆల్ ద టీమ్ వర్క్ అండి. నలుగురికి నా తరపు నుంచి బెస్ట్ విషెస్ అండి. కీప్ రాకింగ్ అండి. ఇలాంటి షోలు మరి ఎవ్రీ వీక్ పండగ లాగా చేయాలని నేను ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టడం. అవునండి, చూసాం మీ మెసేజ్. ఆల్సో చాలా మంది వస్తున్నారు, హాయ్ లక్ష్మీ అక్కకి కూడా హాయ్ చెప్పండి. మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఇద్దాం. చాలా మంది మాట్లాడాక నా సైడ్ నుంచి డిస్టర్బెన్స్ వస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. బాయ్. లక్ష్మీ గారు వెల్కమ్ అండి మీకు. హాయ్ అండి శోభారాణి గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్తే అండి బాలకృష్ణ గారు, వీరేంద్ర గారు అండ్ మన శ్రీదేవి గారికి. రవి కుమార్ అక్క. రవి గారు అండి. ఓ రవి, ఓ రవి గారికి అండ్ శ్రీదేవి గారికి నమస్తే అండి. ఎలా అనిపించిందండి? యా బాగుంది, సరదాగా చాలా చక్కగా బాగా రాశారండి స్క్రిప్ట్, అది బాగుంది అండ్ అందరు బాగా చెప్పారు, చాలా బాగుంది. కాకపోతే ఎందుకని ఇది లాస్ట్ టైం వచ్చేసింది, అంత గ్యాప్స్ రాలేదు ఈసారి. ఎందుకు గ్యాప్స్ వచ్చాయి డైలాగ్స్ కి మధ్యలో? అంటే కొంచెము ఏదైనా కమ్యూనికేషన్ అది లాగ్ ఏదైనా ఉందా? యా సమ్ లాగింగ్ గోయింగ్ ఆన్, కొంచెం గ్యాప్ వచ్చింది కొన్ని చోట్ల బాగా. కానీ ఓవరాల్ గా సూపర్ సూపర్ బాగుంది, అందరూ బాగా చేశారు, బాగా చెప్పారు. బాలకృష్ణ గారు మీ పాట హైలైట్ అండి లాస్ట్ లో, చాలా బాగుంది ఆ పాట. లాస్ట్ కూడా చెప్పాను, నెక్స్ట్ మళ్ళీ ఫిబ్రవరి 14th కి ఇంకోటి రెడీగా ఉందండి, ఇంకో స్కిట్ కూడా వేస్తాం. ఆ లైవ్ స్కిట్ ఇదే టైం లో, ఇట్లాంటి టైం లోనే వేయండి. మీరు ఎప్పుడు మీ టైం లో ప్లే చేయకండి, రెండు అప్పుడు అంటే అలా కాదండి. మరి లైవ్ లోకి వచ్చే వాళ్ళకి కొంతమందికి నైట్ కుదరట్లేదు అని అంటున్నారు, అందుకని మళ్ళీ నా షోలోనే చేద్దాం అనుకుంటున్నాము. మరి పర్లేదు, మన గ్రూప్ లోనో ఎక్కడో పెట్టండి, రికార్డ్ చేసి పెడితే కనీసం తర్వాత వింటాం మేము. మీ టైం అంటే మరీ అర్ధరాత్రి అండి, అసలు కష్టం. అంటిల్ 10:30 11 వరకు అంటే అలా అలా మేనేజ్ చేయొచ్చు ఇంట్లో. ఓకే అండి. ఓకే లక్ష్మి గారు, థాంక్యూ అండి. ఓకే అండి, గుడ్ అండి, ఆల్ ది బెస్ట్ అండి.
ఇలానే ఇంకా మంచి మంచి స్కిట్స్ చేస్తూ ఉండండి. యా థాంక్ యూ అండి, బాయ్. అందరికి కంగ్రాట్స్. యా బాయ్. మనకు మొబైల్ ఆత్మీయులు వచ్చేసారండి. నమస్తే అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? నేను వీరేంద్ర అండి. వీరేంద్ర గారు వెల్కమ్ అండి. మాకు జనవరిలో సంక్రాంతి, మళ్ళీ ఫిబ్రవరిలో వచ్చింది. ప్రతిరోజు పండగనండి, జనవరి కాదు ఫిబ్రవరి కాదు, ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండుగ. అవును, మీరే చేసుకుంటారా? మమ్మల్ని పిలవరా? మీరు వచ్చారు కదండి, ఇప్పుడు మీరందరు మా అతిథులే కదా, ఇప్పుడు వచ్చారు కదా పండక్కి. అవును మరి, తరగడం వరకే చూసాం, వండారా మాకు తెలియదు మరి. ఎంత మాట్లాడే, శ్రీదేవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, రవి గారు ఉన్నారు. బాలకృష్ణ అందరినీ హాయ్ అని. బాలకృష్ణ గారు మీకు స్పెషల్ గా హాయ్ సార్, నేను మీతో ఎక్కువ మాట్లాడలేదు, ఫస్ట్ టైం అండి. నేను మీ మాటలు వింటూనే ఉన్నాను సార్, చాలా షోస్ లో వింటున్నాను మీ మాటలు. అయ్యి బాబు, చాలా థ్యాంక్స్ అండి బాబు. మీకు మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నారు ఇప్పుడు మాకు. వచ్చింది మళ్ళీ వచ్చింది సంక్రాంతి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా శుభాకాంక్షలు అండి. మరి కాన్బాయ్ కూడా ఉన్నారు. మరి మాకు కాఫీ కావాలా? సాల్ట్ కలిపిన కాఫీ కావాలి. సాల్ట్ కలిపిన కాఫీ కావాలా? అయితే అదిగో శ్రీదేవి గారు ఉన్నారు, అడగండి. చక్కని చిక్కని కాఫీ ఇస్తాంలేండి. వీరేంద్ర గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఆ డబ్బాలు రవి గారు, హాయ్ సార్. వాట్సాప్ లో పంపించేస్తా, తాగండి కాఫీ. నమస్తే మేడం, ఇది ఎప్పటి నుంచి షో చేస్తున్నారు మేడం? బ్యాక్ టు బ్యాక్ షో చేస్తున్నారు నాకు తెలుస్తున్నా. నేను ట్యూన్ ఇండియా గానే సపోర్ట్ అనిపిస్తుంది, స్కైప్ ఆన్ ఉంది, అంత ఆన్ ఉంది, ఏం జరుగుతుందా నాకు తెలియకుండా. అంటే డీటెయిల్ చెప్పండి మేడం, నేను పక్కా కాల్ చేస్తా. నేను షో కాదు, స్కైప్ చూస్తే తెలుగు ఎన్ఆర్ఐది ఆన్ ఉంది, వాయిస్ కూడా కలిసి. నేను తర్వాత కళ్ళు చూసినాము, ఆ కాల్ గారు నెట్ అయింది, ఏదో జరుగుతుందా అని వచ్చేస్తాను. డీటెయిల్ చెప్పాల్సిందే, యూట్యూబ్ లో ఉంటే చెప్పండి, నేను పక్కా సెర్చ్ చేస్తా. ఎప్పటి నుంచి స్కిట్ నడుస్తుంది అసలు, ఏం జరుగుతుంది అయినా చెప్పండి మేడం, రన్నింగ్ షో అయినా చెప్పాలి. మేము చెప్పాం కాన్బాయ్, అందరికి తెలుసు కాన్బాయ్, 9:30 నుంచి 10:30 వరకు షో ఉందని తెలుసు కాన్బాయ్ అందరికి. అంటే ఎవ్రీ సాటర్డేనా మేడం? అలాని కాదు, అలాని కాదు. మా వాళ్ళు మా టీం అందరికి కుదరాలి కదా, ఎప్పుడు కుదిరితే అప్పుడే. అలా టైం అనేది మేము పెట్టుకోలేదు, కుదిరినప్పుడు మాకు ఏ ఫ్లాట్ ఖాళీ ఉంటే ఆ ఫ్లాట్ లోకి వచ్చేస్తున్నాం. అంటే మనకి యూట్యూబ్ లో కూడా వస్తుందా మేడం తెలుగు ఎన్ఆర్ఐలా? వస్తుందండి, వస్తుంది వస్తుంది. అయితే పక్కా సబ్స్క్రైబ్ చేస్తా మరి, ఆల్రెడీ సబ్స్క్రైబ్ ఉన్నాయి, అన్ని లింకులు చెక్ చేస్తా. కానీ కాంబినేషన్ మంచిగా సెట్ అయింది మీది, ఇంకా మన శ్రీదేవి మేడంది, మన రవి అన్నది, ఇంకా బాల అన్నది, మస్తు సెట్ అయింది కాంబినేషన్. మెంటాలిటీ అంతా సింక్ అయింది అందరిది. నిజంగానే అవతల కాదు. ఇంకోటి మధ్యలో వీరేంద్ర అన్న కూడా తీసుకొచ్చారు కదా, ఈయనది కూడా సింక్ అయిపోయింది. షుగర్ అది వేరే స్క్రిప్ట్. నేనైతే పక్కా వింటా మేడం, యూట్యూబ్ లో పోయి పక్కా వింటా. మీరు ఇటువంటి షోలు చేయాలి కానీ అప్పుడప్పుడు నేను యాడ్ అయితే చెప్పండి, కంపల్సరీ నేను వింటాను మేడం. నాకు మాట్లాడాలంటే ఫుల్ ఇష్టం మేడం, నేను పక్కా కనెక్ట్ అవుతా. లిజనింగ్ కూడా ఉంది, మాట్లాడాలంటే కూడా ఇష్టం, పక్కా స్కిట్ అయ్యి అప్రిషియేట్. ఇప్పుడు ఫిబ్రవరి 14 ఏదో చెప్పారు, ఇప్పుడు చెప్పండి. ఫిబ్రవరి 14 ఇంకో స్కిట్ ఉంది రెడీగా, వాలెంటైన్స్ డే స్పెషల్ లవ్ స్టోరీ. వాలంటైన్స్ డే అన్నమాట, లవ్ స్టోరీ అన్నమాట. అచ్చా, ఈ టైమింగ్ సేమ్ 9:30 కా మేడం? కాదండి, శోభా గారి షో టైమ్ లో 12:30 to 1:30. అచ్చా, పక్కా జాయిన్ అవుతా మేడం. అప్పుడు అంటే అభిప్రాయాలు చెప్పడానికి కూడా రావచ్చు కదా స్కిట్ అయిపోయిన తర్వాత? అట్లానే సేమ్ ఇలాగే, ఇప్పుడు వచ్చారు కదా అట్లానే. అచ్చా మేడం, కంపల్సరీ ఫాలో అవుతాం మేడం.
కొంచెం ఇట్లా ఇట్లా ఏదైనా ఒక స్టోరీ చెప్తే నేను పక్క వస్తాను మేడం. స్టార్టింగ్ నుంచి మిస్ అయిపోయి నేను బాధపడుతున్నా, అయినా కానీ రేపు ఎల్లుండేలా ఎట్లానే అప్డేట్ అవుతుంది కదా యూట్యూబ్ లో మనది తెలుగు వస్తుందండి, మళ్ళీ వినొచ్చు మీరు. పక్క ఏంటా మేడం, ఇంకా మీరు అందరూ ఇంటర్వ్యూలు కూడా మంచిగా చేస్తారు మేడం. గట్లా ఈ రోజు రవి అన్నకి ఫేస్బుక్ లో కూడా చూసిన ఖతర్నాక్ స్టూడియోకి వచ్చిర్రు, వెల్కమ్ చెప్తున్నా. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇట్లానే స్టూడియోకి రావాలి, ఇంకా మంచిగా కనెక్షన్ అవుతుంది. మన మన బాలన్నది కూడా షో ఉంటుంది రేపు 6:30 అనుకుంటా, ఈయన కూడా ఫాలో అండి. థ్యాంక్ యూ భయ్యా. ఓకే ఓకే, థ్యాంక్స్ థ్యాంక్స్ మేడం. ఓకే థ్యాంక్ యూ కన్ భయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. హలో వచ్చారు కదా, కట్ అయ్యారు. అదే డిస్టర్బెన్స్ వచ్చి కట్ అయింది. బాలకృష్ణ గారు మీ షో రేపు ఉందా అండి? రేపు ఉందండి. ఇప్పుడు మనకి కాన్బాయ్ చెప్పారు కదా, అందుకు నాకు అర్థమైంది రేపు ఉందని. మరి ఏంటండి ఇంకా చెప్పండి, మరి విశేషాలు మన స్కిట్ గురించి చెప్పండి. ఇంకా వచ్చే స్కిట్ లో ఇంకా ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుందని మీరు కూడా అభిప్రాయపడుతున్నారు చెప్పండి. స్కిట్ ఏముందండి, మీరు రైటర్ చక్కగా ప్రెజెంట్ చేశారు, చాలా హ్యాపీగా మంచి మంచిది ఒక సూక్తిని అంటే జనాలకి ఏ రకంగా ఉండాలి అన్నదాన్ని మీరు చెప్పారు. మరి ఆ సూక్తిని దేశ విదేశాల్లో అందరూ ఆచరించి లోక కళ్యాణం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పాటనా? ఏదో ఒక పాఠం అంటే మీరు నేర్పారు కదా, ఇందులో చాలా పాట నేర్పారు దారిలో వెళ్తా వెళ్తా. నేను సొంతంగా రాసిన పాట ఒకటి పాడతానండి, అంటే హిందీ పాటకి పేరేడి గోరి తెర గావు బడా ప్యారా దానికి. గల గల పారుతున్న ఏరు ఎందుకీ జోరు, రావే వయ్యారి ఆగే వయ్యారి. గల గల పారుతున్న ఏరు ఎందుకీ జోరు, రావే వయ్యారి ఆగే వయ్యారి. కోకిల పాడే కమ్మని పాట ఎదలో రేపెను భావం, నీతో స్నేహం నాలో తాపం, మరిపించే నేనేస్తం గువగోరింకలా కలిసి గూటిలో చేరి ఆనందంగా ఉందామా అరమరి కల్లేక. గలగల పారుతున్న ఏరు ఎందుకీ జోరు, రావే వయ్యారి ఆగే వయ్యారి. కలలో ఇలలో నీ తలపులతో గడిచెనులే ప్రతిరోజు, నిన్న నేడు లేదే భేదం, నీతో కలిసి ఉంటే కొండ కొండ తిరిగి కోనలోన చేరి జోగి కలలు కందామా కలిసే ఉందామా. గల గల పారుతున్న ఏరు ఎందుకీ జోరు, రావే వయ్యారి ఇటు రావే వయ్యారి. సూపర్ సూపర్, చాలా చాలా బాగుందండి. ఒక ఆత్మీయులు మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి, ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి మొబైల్ ఆత్మీయులు. ఏదో వేల శబ్దం వచ్చింది, మరి వెంకటరెడ్డి గారు అన్నయ్య వచ్చారు. హలో నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు మురళి. శ్రీదేవి గారు పాట పాడింది ఎవరండి ఇప్పుడు? పాట పాడింది ఎవరు ఇప్పుడు? శ్రీదేవి గారండి. శ్రీదేవి గారేనా అండి? హాయ్ అండి అందరికి, హాయ్ రవి గారు, శ్రీదేవి గారు,
శోభగారు ఇంకా బాలకృష్ణ గారు మంచిగా చేశారండి నాటక నాటక చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. అయితే అంటే ప్రాంతీయ అని ప్రాంతీయ భావాలని కాదులే కానీ మాకు తెలంగాణలో మాకు తెలవదండి అది ఇది ఈ భోగి పండ్లు ఇవి చాలా ఏదో బ్రాహ్మలుగా అంటే ఐ మీన్ ఒక వర్గం వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు అది ఇప్పుడు ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది కానీ మాకు తెలియదు అసలు ఈ భోగి పండ్లు అంటే ఎందుకు పోస్తారు అనేది చాలా సాయి అమెరికా కోడలకే కాదు మాకు కూడా బాగా చెప్పారు అత్తగారికి ధన్యవాదాలు. గుమ్మడికాయ కూర బాగుందండి. బాగుందండి బాగుంది షో ఓవరాల్ గా షో ఇట్లా ప్రతి పండగ కూడా మాకు కొంచెం తెలియజేస్తా ఉండండి ఎందుకంటే మాకు మీ పండగలు చెప్పండి. తప్పకుండా అండి తప్పకుండా మేము అట్లాగే ట్రై చేస్తామండి. మా షోలో ఎప్పుడు ఏదో ఒకటి ఒక మెసేజ్ అనేది ఉంటదండి. ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి. మరి ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి వారికి తెలియలేదంట అండి భోగి పళ్ళు అంటే ఏంటో తెలియదంట. మరి ఈ రోజు మన షో ద్వారా వాళ్ళకి తెలిసినందుకు నిజంగా చాలా చాలా నాకు కూడా చాలా హ్యాపీగా ఉందండి. శ్రీదేవి గారు మరి మీకు ఎలా అనిపిస్తుంది? చెప్పాము. హలో హలో. అందుకే కదా వాళ్ళకి తెలియదనే మనం తెలియజెప్పాము పండగ ఎలా జరుపుకోవాలో కొంతమందికి తెలియదు అందుకే. అవునవును ప్రాంతాలను బట్టి కూడా పండగ అనేది మారుతూ ఉంటుంది. కానీ ఈ సంక్రాంతి పండగ అనేది అన్ని చోట్ల ఒకే రకంగా ఉంటుందని కూడా నేను అనుకుంటున్నాను. అలా అని కాదు పండగ అలాగే ఉంటుంది కానీ భోగి పళ్ళు పోయటం అన్నది తెలంగాణ వ్యవహారంలో కొంచెం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు కృష్ణా గుంటూరు జిల్లాలో అటు వచ్చేసరికి ప్రతి ఇంట్లో కూడా పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు. కాకుండా ఏంటంటే బార్డర్కి వచ్చేసి మా కోదాడ సూర్యాపేట వరకు కొద్దిగా పర్వాలేదు ఇంకా పైకి సూర్యాపేట నుంచి అటు పైకి ఇటు వచ్చేసరికి భోగి పండగ అన్నది భోగి పళ్ళు పోయటం అనేది చాలా తక్కువ ఉంది. సరే మీడియా పుణ్యం అంటూ మన ఎన్ఆర్ఐ రేడియోలు ఇలాంటి రేడియోలలో వచ్చేటువంటి వివిధ కార్యక్రమాల ద్వారా చాలామంది కూడా వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు అట్లా ఈ మధ్యకాలంలో ఎక్కువైతుంది. దాంతోపాటు సామూహిక భోగి పళ్ళ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అందువల్ల కూడా ఈ కార్యక్రమ విశిష్టత అందరికీ తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో భోగి పళ్ళు సామూహికంగా చాలా చోట్ల పోస్తున్నారు. గుళ్ళలో కూడా పోస్తున్నారు. అవును అట్లాగే కొన్ని సామాజిక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలాగే పోతున్నారు. అవును గుళ్ళల్లో కానీ కొన్ని కళ్యాణ మండపాలలో కొంత ఆర్గనైజేషన్స్ వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు కానీ అట్లా చాలా చాలా చోట్ల కూడా అట్లా పోస్తున్నారు. ఆ వేద బ్రాహ్మణులు పిలిపించేసి వేద బ్రాహ్మణులతో పిల్లలకు పోయిస్తున్నారు. బాలకృష్ణ గారు మరి మీరేం చెప్తారు మీ ఏరియాలో ఎలా ఉంది ఈ భోగి పళ్ళ పేరంటాలు కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి మళ్ళీ. అదే కొద్దిగా ప్రాబ్లం అయిందండి నాకు. భోగి పళ్ళు అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటైనండి చూస్తూనే ఉన్నాము. భోగి పళ్ళు పోసుకున్నా నేను పోసుకున్నాను మా పిల్లలకు పోసాను అన్ని మాకు తెలిసిన వ్యవహారం అనేది అంతా. ఇక భోగి పళ్ళు అంటే అది ఒక ఆ పళ్ళు పోయించుకోవటం కూడా ఒక భావం అది అందరికీ కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరు. ఓకే అసలు భోగి పళ్ళు ఎందుకు పోస్తారో మీకు మామూలుగా ముందే తెలుసా అండి? బాలకృష్ణ గారు అది మీరు చెప్పండి వింటాం మేము. ఇప్పుడు చెప్పాం కదండి స్కిట్ లో మనం మళ్ళొకసారి చెప్పండి. మీరు స్కిట్ విన్నారు మీరు స్కిట్ లో పాల్గొన్నారు కదా మరి రవి గారు మీరు చెప్పండి. ఎప్పుడైనా డైరెక్ట్ స్టోరీ చెప్పాలండి. జోక్ చెప్పనా? చెప్పు అమ్మా కోడల. ఇక్కడ డోర్లు తీసులేవు మాకు. భర్త చాలా సేపటి నుండి ఒక బోర్డు వంక చూస్తూ ఉన్నాడంట తదేకంగా. బోర్డు పైన అందమైన అమ్మాయి మిక్సర్ గ్రైండర్ తో ఉన్న ఫోటో ఉందంట. ఇది చూసిన భార్య ఏమందో తెలుసా? చూసింది చాలు ఇక ఇంటికి పదండి ఎక్స్చేంజ్ ఆఫర్ కేవలం మిక్సర్ గ్రైండర్ కే అని చెప్పింది. అలా కాదు ఆయన ఏమనుకుంటుండంటే
ఈ మిక్సర్ గ్రైండర్లు ఎందుకు, మంచిగా రుబ్రోలు ఉంటే బాగుండు కదా, కరెంటు బిల్లు మిగులుతుంది, భార్యకు శారీరక శ్రమ కూడా హ్యాపీగా ఉంటుంది అనుకుంటున్నాడు. అలా చూస్తుంటే నువ్వు పట్టుకుని ఇలా అంటావేంటి? మన గణేష్ గారు వచ్చారండి, గణేష్ గారు వెళ్ళండి. అట్లాగే ఒక మొబైల్ కాల్ కూడా వచ్చారండి, ఒక్క నిమిషం మొబైల్ కాల్ తో మాట్లాడి గణేష్ గారి దగ్గరకు వద్దామండి. గణేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. వన్ మినిట్ అండి. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, హలో అండి, హలో, ఎవరు అండి? నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ పేరు ఏంటండి? రాజు. హలో రాజు గారు? రాజు అండి. రాజు గారే అండి. ఓకే ఓకే రాజు గారు, అనుకున్నా మీ స్కిట్ చాలా బాగుందండి. సాంగ్స్, శ్రీదేవి గారి సాంగ్స్ గానీ, అండ్ మధ్యలో శోభారాణి గారి మాటలు గానీ, రవీందర్ గారి పంచేస్ గానీ, అసలు ఇలాంటి స్కిట్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నమాట. థ్యాంక్ యూ అండి. అండ్ చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాం మేమైతే. థ్యాంక్ యూ అండి. మరి స్కిట్ లో ఎలా, మీరు ఇంకా ఇలాంటి మంచి మంచి స్కిట్ మేడం చెప్పండి. మీరు ఇలాంటి స్కిట్ ఇంకా మంచి మంచి చేసి మమ్మల్ని ఎప్పుడు ఇలాగే నవ్విస్తూ ఉండాలని చెప్పేసి మా మనస్ఫూర్తిగా కోరిక మేడం. తప్పకుండా అండి, మా కోరికను మీరు తీరుస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తప్పకుండా తీరుస్తామండి, తప్పకుండా అండి. మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటామండి, మీ అందరిని అలరించడం కోసమేనండి ఉంది మేము ఇక్కడ. శ్రోతల ఆనందం. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కాల్ చేసినందుకు. ఓకే బాయ్ అండి. గణేష్ గారు నమస్తే. మేడం నమస్తే. గణేష్ గారు విన్నారా? ఏ మేడం విన్నారా మా నాటిక? నాటికిందే మేడం. ఎలా అనిపించింది మీకు? సజ్జన మాత్రం అనిపించింది. చద్దన్నం అంటే ఎంత వాల్యుబుల్ అండి. అదే నేనే చెప్తున్నా, ఇది వీళ్ళకి ఏం అర్థమైతే కదా. పెద్దల మాట చద్దన్న మూట, సద్ది మూట అన్నారు పెద్దోళ్ళు. అది చెప్తా ఉంటే ఇల్లు అది ఇంతే కదా ఇల్లు. కాదండి, ఆ మాట చాలా చెప్పైందని మళ్ళీ చెప్పు అన్నామండి. ధన్యవాదాలు. సద్దన్నం ఒంటికి అసలు ఎంత మంచిదో తెలుసా? మంచిది అందుకోసం కదా మేడం నేను కూడా చెప్పింది. అందరికి ఏంది మేడం సద్దన్నం పిచ్చి పట్టింది? సద్దన్నం అసలు నువ్వే కదా తీసుకొచ్చావు ఇవాళ. అదే మేడం. కాదు మేడం నాకు అర్థం కాలే, అన్ని అదే జోనర్ లో పోతాండి సీరియల్లు, మీ నాటకాలు. ఏదన్నా కొత్తదనంగా ఎవరన్నా తిట్టేదో ఎవరన్నా పొగిడేదో ఇట్లాంటి ఏదన్నా తింటే పర్వాలే. గణేష్ అన్నా బాహుబలి ఎలా అయిందో అలాగే ఒక స్క్రిప్ట్ వస్తుంది, జస్ట్ 1 మంత్ అంతే. ఎప్పుడు ఎక్కడ ఏ రేడియో ఒక్క నిమిషం అన్నా, ఎప్పుడు ఎక్కడ ఏ రేడియోలో అన్నటువంటి స్క్రిప్ట్ మన ఎన్ఆర్ఐ రేడియోలో వస్తుంది. జస్ట్ 1 మినిట్, 1 ఇయర్, 1 మంత్ ఓన్లీ, 1 మంత్ ఓన్లీ ప్రోమోతో సహా రిలీజ్ అయింది. అదే ఎప్పుడు అని ఎదురు చూడండి. ఎక్కడ అంటే ఎన్ఆర్ఐ రేడియోలోనే. ఎప్పుడు అంటే దానికోసం రోజు రేడియో వింటే మీకే తెలుస్తుంది కదా. అది కదా. అదే మేడం, పార్ట్ 2 కోసం ప్రాణాలు వదులుకునే అంత విధంగా ఉండాలి ఆ స్కిట్. ప్రాణాలు వదులుకోవద్దండి, మళ్ళీ ఎవరింటారు మా స్కిట్ ప్రాణం పోతే. అందుకని ప్రాణాలతో ఉండి వినేలా చేస్తాం. పొయ్య ప్రాణాలు నిలబెట్టేదే మన ఎన్ఆర్ఐ రేడియో. ఇంతే చాలు, పులకించిపోతారు. కాదు గణేష్, ఎన్ఆర్ఐ రేడియో వింటూ ఉంటే బీపీలు, షుగర్లు ఇలాంటివి ఏమి రావు తెలుసా? అయి రావు కదా, అటెన్నీ వస్తున్నాయి. మనకు మొబైల్ ఆత్మీయులు ఎవరు వచ్చినట్టున్నారు, ఒకసారి పలకరిద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. వెంకటరెడ్డి గారు నేను ఇక్కడ
బిర్యానీలు టిఫిన్లు తినడానికి తాగడానికి రాలేదండి, మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను నేను. నేను మా అమ్మాయిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎందుకు తీసుకెళ్ళాలని మీరు అడుగుతారా? మీరు అడుగుతారా? అడగరా? అడుగుతామండి. ఎందుకు తీసుకెళ్తారు? ఏమంటే మీ ఇంటికి మీరు నాణ్యత అస్సలు లేని టెన్త్ క్లాస్ టైల్స్ అన్ని వేసుకొని ఉమ్మడికాయ టైల్స్ అన్ని మా అమ్మాయి పగల కొట్టిందని మీరు అంటారు. అందుకని ఇంకా ఒక్క నిమిషం కూడా మా అమ్మాయిని ఇక్కడ ఉంచదలుచుకోలేదండి, తీసుకెళ్తున్నా. కాదండి, తీసుకెళ్ళండి మీ అమ్మాయిని. ముగ్గు పెట్టడం కూడా చేత కాదు. ఏం చేత కాదు? ఏం చేసుకుంటాం మేము? మిమ్మల్ని ఉంచుకొని మేము చెప్పండి. ఓ అంటే తీసుకెళ్తే అబ్బాయికి ఇంకో మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నారేమో. ఆ లేదు 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 లేదు, అమ్మాయి అమ్మటే అబ్బాయి కూడా వచ్చేస్తాడు. లేదండి లేదండి, అంటే ఏంటి ఇక్కడ అత్తగారు ఏమేం తప్పించుకోదలుచుకున్నారు? అసలు చూస్తుంటే తప్పించేసుకునేలా ఉన్నారు. లేదండి, మేము తప్పించుకోమండి. అల్లుండు తీసుకెళ్తానంటే అంతకన్నా మహాభాగ్యం ఏంటి చెప్పండి? మీకున్న ఆస్తి పాస్తులు అన్ని మా అబ్బాయికి ఇచ్చేస్తారు కదా. అమాయకులం కాదండి ఇక్కడ. చెప్పమ్మా, ఇచ్చిన కట్నం సరిపోలేదేమో, ఆస్తి మీద కన్నేసింది. అత్తగారు కాస్త జాగ్రత్త అన్నయ్యా. ఏం పర్వాలేదు పర్వాలేదు, కాకపోతే ఒక్కటమ్మా, అత్తగారు కట్నం లేదని వేధించేవారు కాదు, కాని మరో రకంగా మరో రకంగా ఏంటో చేస్తారమ్మా. అమ్మా మరో రకం ఏమిటో ఒక్కసారి ఒక్కసారి చెప్పండి, ఆ రకం ఏంటో మరి. కట్నం గురించి మాత్రం మీ అత్తగారు చెప్పరమ్మా. మీ అత్తగారు మామూలు అత్తగారు కాదమ్మా, అన్ని పాయింట్స్ తెలిసిన వారమ్మా మీ అత్తగారు. ఎక్కడ ఏది ఎలా లాగాలో అలా లాగుతారమ్మా. కాదంటారన్నయ్యా, మా అమ్మాయి అంత ఉత్తమరాలు మరి మీకెక్కడ దొరకదమ్మా. మీరు ఆ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మైనా వాళ్ళు ఉత్తమరాలేనండి. మా అబ్బాయి అంటే ఉత్తముడు మీకు ఎక్కడైనా అల్లుడుగా దొరుకుతాడా? ఏమండి మీరు అసలు గుమ్మడికాయతో టైల్స్ పగలగొట్టారు అన్నప్పుడు ఈ లోకంలో ఏ అమ్మాయి కూడా ఆ ఇంట్లో ఇంకొక్క నిమిషం కూడా ఉండరండి. కానీ మా అమ్మాయి ఇంకా మీ ఇంట్లోనే ఉందండి, మిమ్మల్ని గౌరవిస్తూనే ఉందండి. మరి చూడండి మా అమ్మాయి మంచితనం చూడండి. మీ అమ్మాయి బలమంతా ఉపయోగించి టైల్స్ పగలగొడితే టైల్స్ అంటారేంటండి? అవునండి, చెత్త టైల్స్ అన్ని వేసేసి మా అమ్మాయి పగల కొట్టిందంటే ఎలాగండి? లోకంలో ఎక్కడన్నా గుమ్మడికాయలతో టైల్స్ పగల కొడతారండి? ఏమండి చాలా మంచి టైల్స్ మేము వేస్తుంది. అత్తగారు మీరు మీరు ఎప్పుడన్నా పగల కొట్టారండి? అత్తగారు ఇప్పుడు మేము కొయ్య మీ అమ్మాయిని ముక్కలు కొయ్యమని చెప్పాము, కానీ మీ అమ్మాయి ఏం చేసింది? పగల కొట్టింది. మీరేం చెప్పారండి? అత్తగారు గుమ్మడికాయ పగల కొట్టి తీసుకురామ్మా అని చెప్పారు. నేను పగల కొట్టమని లేదండి, ఇంకొకసారి వినండి స్కిట్. ఇంకేం వింటామండి? ఏం వినవండి, వినటాలు తినటాలు తినటాలు వినటాలు మొత్తం అయిపోయినాయండి. ఓకే 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 అండి, మొత్తం మీద బాగా చేశారు, సంతోషం. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి ఏమంటే మన ఎన్ఆర్ఐ శ్రోతలు విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా చాలా బాగుంది. సో అందుకని నేను కూడా సరే ఏదో వచ్చి అలా కొద్దిగా డామినేట్ చేద్దాం అనుకున్నాను, చేసేసాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి మాకు. ఎందుకంటే మరి మన వింటున్న విదేశీ శ్రోతలకి కూడా ఇంకొంచెం వెరైటీగా ఉండేలాగా అలా ఏదో అట్లా పలకరిద్దాం అనిపించింది అనమాట, అందుకని ఇలా చేశాను. కాబట్టి ఎవరు ఏమన్నా నేను మాట్లాడిన దాంట్లో ఎలాగన్నా అనిపించినా చిన్న పుచ్చుకోవద్దండి. ఎవరు చిన్న పుచ్చుకోరండి, అందరు మన ఆత్మీయులేనండి. ఓకే అండి. సో కాబట్టి ఏంటంటే కార్యక్రమానికి ఇంకా కొంచెం ఏదో మసాలా వేసే ప్రయత్నం చేశాను అనమాట. చేసేసారు చేసేసారు.
మరి బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చెయ్యాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఉంటానండి. బాయ్ బాయ్. బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. గణేష్ గారు కొసమేరి పెయింటో చెప్పేసేయండి, టైం కూడా అయిపోయింది. పవర్ఫుల్ గా చెప్పాడు మేడం అన్న. మానసిక కర్ణం ఉండాలి మేడం. ఒక పక్క నాగేశ్వరరావు, ఒక పక్క బాలకృష్ణ, ఇంత మంది వచ్చినారు మేడం దాంట్లో. దాంతో పాటు వారు అప్పుడప్పుడు వీలపాట పాడుతుంటారు, అతి మధురంగా ఉంటది. అది కూడా ఉన్నది గద్దె పాట. వీలపాట, వీలపాట, వీలపాట వెంకరెడ్డి గారు. వీలపాట. ఓకే ఓకే, తెలుసు తెలుసు, సూపర్. అవును, వారే వారే వీరు. పోనీలే ఈసారైనా బాహుబలి ఏదో తీసావని నువ్వు దాంట్లో ఏదన్నా మంత్రి పదం ఉంటే చూడు, ఎందుకు వచ్చింది కరమ్మ. ఏం నా ఉన్నా దగ్గర వచ్చారువా? ఎందుకండి గణేష్ హీరో పోస్ట్ ఇచ్చేద్దాం? ఏం పదం మేడం? హీరో అండి, ప్రభాస్ హీరో పోస్ట్ ఇచ్చేస్తాం. అంటే మేడం, అంటే నాకు గణేష్ నీకు హీరో హీరో అంటే ఆనందంగా ఉందేమో, మంచి శివలింగాన్ని ఎత్తాలి, నీ ఇష్టం, బరువైన శివలింగాన్ని ఎత్తుకోవాలి. మీ మాటల్ని ఎత్తుని పెట్టుకుంటున్నా మేడం, అట్లాంటి శివలింగం ఎత్తలేమా? అదే మేడం, ఆయనకు అర్థం కానట్టు మీ మాటలన్నీ కూడా గమ్మలేదు. మీరేం బరువు ఉంటారు మరి, ఇక్కడ పోయించా మేడం. బాయ్ మేడం. మనకి టైం కూడా అయిపోయిందండి, మరి సైన్ అప్ చెప్పేసే టైం వచ్చేసింది. మరి మా స్కిట్ విని అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటూ మరొక మంచి స్కిట్ తో మళ్ళీ మీ ముందుకు రావడానికి మేము ట్రై చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి. విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది మన ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు. మా కార్యక్రమం మీకు నచ్చిందని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ అభిప్రాయాల ద్వారా మాకు తెలిసింది. మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతతో ఈరోజు కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ధన్యవాదాలతో శుభం భవత్. మీ ఆర్జే శోభ, ఆర్జే రవీందర్, ఆర్జే శ్రీదేవి అండ్ ఆర్జే బాలకృష్ణ గారి తరఫున మా ముగ్గురం చెప్పేస్తున్నామండి. సైరా బాయ్ అండి. బాబాయ్ అండి. బాయ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.